back to my channel Lakshmi Ideas. Nenu mee Lakshmi nandi. Ee roju aithe nenu chese video Independence Day kosam chestunnan anamata. Maniki Bharat Mata untundi kadandi. So aa picture ni nenu paper tho chestunnanu Bharat Mata ni. So dan kosam aithe nenu A4 size sheets untayi kada white papers avu teeskunnanu and ivi quilling papers andi. Ledante color paper kuda manam choose chesukovachchu. So next vachesi maamuluga maniki న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఓల్డ్ ది న్యూస్ పేపర్ బ్లాక్ ఊలెన్ ఒకటి తీసుకున్నానండి అండ్ థ్రెడ్ నీడిల్ అండ్ ఒకటి వచ్చేసి మనకి స్టిక్ చేసుకోవడానికి ఏదైనా తీసుకోవచ్చు ప్లాస్టర్ అన్నమాట ఒక స్టిక్ తీసుకోవాలి అండ్ గ్లూ సిజర్స్ ఒక చాట్ పేపర్ కావాలండి చాట్ పేపర్ లేకపోయినా కొంచెం హార్డ్గా మనకి కోన్ షేప్లో మౌంట్ చేసుకోవడానికి ఉండే వీలుగా ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది ఒక బెలూన్ అయితే తీసుకున్నానండి అది వైట్ కలర్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ కాటన్ కూడా కావాలండి దూది కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇది అన్నమాట మనకి కావాల్సిన మెటీరియల్స్ ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ముందుగా నేను ఈ చార్ట్ పేపర్ తీసుకున్నానండి మీరు కోన్ షేప్ లో తీసుకోవడానికి ఏదైనా కొంచెం స్టిఫ్ గా ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఈ విధంగా కోన్ షేప్ లో చేస్తున్నాను సో ఈ విధంగా చేసిన తర్వాత మనం ఈ పక్కన అనేది నేను ఇలా టేప్ పెట్టుకుంటున్నానండి గ్లూ తో అయితే మనకి ఆగదన్నమాట సో కొంచెం స్టిఫ్ మెటీరియల్ కాబట్టి టేప్ పెట్టుకుంటే మనకి గట్టిగా ఉంటుందన్నమాట ఇలా రెండు మూడు షాట్లు పెట్టేసుకుంటాను ఇలా వేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనం సర్కిల్ గా ఉండేలాగా కట్ చేసుకోవాలండి ఈ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకుంటున్నాను సైజ్ చూడండి కింద వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట అంటే మనం A4 సైజ్ షీట్ ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది సో దానికి మించి ఉండకూడదన్నమాట కోను సో ఈ విధంగా కట్ చేసుకున్నాను మెజరింగ్ అయితే నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకొని ఈ A4 సైజ్ షీట్ పేపర్స్ తీసుకున్నానండి అదే విధంగా ఇది వచ్చేసి క్విల్లింగ్ పేపర్స్ అన్నమాట సో మన దగ్గర క్విల్లింగ్ పేపర్స్ లేకపోతే కలర్ పేపర్ ని ఇలా సన్నగా స్ట్రిప్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు మనం సో మన దగ్గర అవైలబిలిటీ లేకపోతే ఇన్ కేస్ కలర్ పేపర్ ని కూడా మనం కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీనికి నేను కింద భాగంలో బ్లూ అప్లై చేస్తున్నానండి క్రింద చాలా సన్నగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇది నేను తీసుకున్న స్ట్రిప్స్ అయితే చాలా సన్నగా ఉన్నాయండి సో అందుకని చాలా సన్నగా ఈ విధంగా బ్లూ అప్లై చేస్తున్నాను అప్లై చేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ స్టిక్ తీసుకొని ఈ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి నీట్ గా అంటించుకోవాలి ఇప్పుడు మనకి ఈ గ్రీన్ స్టిక్ ఎంతైతే ఉందో అంతే గ్యాప్ ఉంచాలండి వైట్ ది ఉంచిన తర్వాత గ్లూ అప్లై చేసుకోవాలి పైన భాగంలో ఆరెంజ్ కలర్ అంటించుకోవడానికి అంటే మధ్యలో మిడిల్ లో ఇప్పుడు మనం తీసుకున్న స్ట్రిప్ అంత సైజ్ స్పేస్ అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత నేను ఈ విధంగా గ్లూ అయితే అప్లై చేస్తున్నాను మనం స్పేస్ అనేది కరెక్ట్ గా తీసుకుంటే చాలా అందంగా వస్తుందండి ఇది లేదు కలర్ పేపర్ తో కూడా మనం సన్నగా కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను తీసుకొని సేమ్ మిడిల్ లో ఆ స్పేస్ ని అయితే ఉంచి ఈ విధంగా పెట్టి కొంచెం ప్రెస్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా అన్నమాట ఇలా మనం 4 కాని 5 కాని పేపర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అంటే మనకి ఫ్రిల్స్ అనే ఎక్కువ కావాలంటే ఒక 5 పేపర్స్ పెట్టుకోవచ్చు ఫ్రిల్స్ కొంచెం తక్కువైనా పర్లేదంటే ఒక 4 అయినా మినిమం గా తీసుకోవాలి సో నేనైతే ఒక 5 తీసుకుంటున్నానండి
నెక్స్ట్ ఇలా మనం 5 పేపర్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇవి చిన్న చిన్న ఫోల్డింగ్స్ లా చేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే చిన్నగానే చేస్తున్నాను కావాలంటే కొంచెం పెద్ద ఫోల్డింగ్స్ కూడా చేసుకోవచ్చు చిన్నవైతే బాగుందంగా ఉంటుందని నేను చిన్న ఫోల్డింగ్స్ ఈ విధంగా చేస్తున్నాను మొత్తం 5 పేపర్స్ కూడా మనం ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా 5 పేపర్స్ ని నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి అన్ని కూడా మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ గ్లూ అప్లై చేసుకొని ఈ 2 పేపర్స్ ని అండ్ ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్లూ అప్లై చేసుకొని అన్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి అంటించేసుకోవాలి ఈ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఇది లాంగ్ నీడిల్ అండి థ్రెడ్ ఎక్కించుకున్నాను కొంచెం లాంగ్ అన్నమాట సో ఇప్పుడు మనం ఇలా ఫ్రిల్ లాగా పెట్టిన పార్ట్ అంతా కూడా మనం ఈ నీడిల్ తో మొత్తం ఇలా కుట్టేసుకోవాలన్నమాట పైన చూడండి పేపర్ ఏ కాబట్టి మనకి ఈజీగానే ఎక్కేస్తుంది సో ఈ విధంగా మొత్తం కూడా మనం కుట్టుకోవడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటదండి అంటించుకోవచ్చు కానీ అంటించుకుంటే అక్కడక్కడ ఊడిపోనే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే కుట్టేస్తున్నాను నీడిల్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలా మొత్తం నీడిల్ కంట థ్రెడ్ ఎక్కిచేసి చూపిస్తాను ఈ విధంగా థ్రెడ్ అయితే నేను మొత్తం ఎక్కిచేశాను ఇప్పుడు చూడండి మనం ఇది మిడిల్ పార్ట్ లో పెట్టుకొని ఈ చుట్టు కూడా ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది దాని కోసం మిడిల్ లో అయితే నేను స్టిక్ పెట్టుకుంటున్నానండి ఇది సపోర్ట్ ఉంటుందన్నమాట మనం ఇలా స్టిక్ పెట్టుకోవడం వల్ల సపోర్ట్ ఉంటుంది చూడండి బాగా గుట్టగా వచ్చింది కదా సో ఇక్కడ దీని టై చేసుకోవాలి నీడిల్ తీసేసాను ఈ మిడిల్ పార్ట్ గ్లూ పెట్టేసుకొని ఇది అంటించుకుంటాను ఈ థ్రెడ్స్ రెండు పైకి ఉండేలా చూసుకొని ఇక్కడ గ్లూ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అంటించడం పూర్తయిన తర్వాత ఇట్లా న్యూస్ పేపర్ తీసుకున్నానండి కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉండేలా తీసుకుని బాగా ఫోల్డింగ్స్ ఎక్కువ చేసుకోవాలి అంటే ఒక 4 ఫోల్డింగ్ వరకు చేసుకున్నాను సో ఇలా చేసుకున్న తర్వాత దీనికి మనం ఈ న్యూస్ పేపర్ ని చుట్టేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను బాగా చుట్టేస్తున్నాను ఇదంతా దగ్గరికి చేస్తున్నాను చేసేసి ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా దీంతో ఒకసారి నాట్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలాగే మళ్ళీ న్యూస్ పేపర్ తీసుకొని ఇప్పుడు ఈ క్రిన్ ఈ మిడిల్ పార్ట్ లో కొంచెం సన్నగా ఉండేలానే చూసుకోవాలండి ఈ పైన పార్ట్ లో కొంచెం బ్రాడ్ గా ఉండేలాగా మనం చుట్టుకుంటే అందంగా వస్తుంది షేప్ అనేది ఇక్కడ వచ్చేసి టేప్ కూడా పెట్టుకోవచ్చు మనం ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేసేసానండి ఇప్పుడు మనం వచ్చేసి దీనిపైన హెడ్ పెట్టుకోవాల్సి ఉంటుంది హెడ్ కోసం కూడా నేను ఫస్ట్ అయితే ఇలా పేపర్ ని ఏం లేదండి జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను మనం ఈ పైన స్టిక్ ఉంది కదా ఈ స్టిక్ చుట్టూరు కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నాను హెడ్ కోసం సో దీనికి కూడా నేను ప్లాస్టర్ వేసేస్తున్నానండి బ్యాక్ సైడ్ అయితే చూడండి ఇలా కాటన్ తీసుకున్నాను చుట్టూ కాటన్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది బెలూన్ తీసుకున్నానండి బెలూన్ తీసుకొని దీని ఇలా పైన ఈ పార్ట్ ని అండ్ కింద ఈ పార్ట్ ని సెపరేట్ చేశాను చేసి ఈ కింద పార్ట్ లో చిన్న హోల్ అయితే పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి మనం పై నుంచి షేప్ కోసం దీనికి తొడుగుతున్నాను అన్నమాట సో ఇదంతా కూడా పట్టి మనకి గట్టిగా ఉండటం కోసం ఇది అడ్జస్ట్ చేసుకొని కాటన్ అనేది ఇదవకుండా కొంచెం పెద్ద బెలూన్ తీసుకోవాలి
ఇదంతా బెలూన్ కిందకి లాగేస్తున్నాను చూడండి ఈ బెలూన్ అయితే ఇక్కడ ఫిట్ చేశాను బాగా పెద్ద బెలూన్ తీసుకుని ఇంకొకటి మనం ఈ పైన కూడా ఇలా ఫేస్ లాగా కొంచెం కాటన్ తో కవర్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా కొంచెం కాటన్ తీసుకొని కవర్ చేసుకొని ఒక పెద్ద బెలూన్ ని మనం పై నుంచి క్రింది వరకు సో ఇలా మొత్తం కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయిన తర్వాత దీని పక్కన పెట్టుకొని హ్యాండ్స్ చేసుకుందాము దాని కోసం కూడా నేను వైట్ పేపర్ తీసుకుంటున్నానండి వైట్ పేపర్ తీసుకొని దీని హాఫ్ కి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా రోల్ లాగా చేసుకుంటున్నాను రోల్ అంటే ఒక సైడ్ కొంచెం థిక్ గా రావాలని అంటే బ్రాడ్ గా రావాలి ఒక వైపు కొంచెం థిన్ గా ఉండాలన్నమాట ఇక్కడ ప్లాస్టర్ అయినా పెట్టుకోవచ్చు లేదా గమ్ అయినా అంటించుకోవచ్చు గమ్ అంటిస్తున్నాను తర్వాత వచ్చేసి మనం ఈ లెంగ్త్ ని బట్టి పైన కట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా రెండు వైపులా ఈ విధంగా అంటించాల్సి ఉంటుంది మనం ఇట్ సైడ్ ఒకటి అండ్ ఇట్ సైడ్ ఒకటి అంటిస్తున్నాను ఈ విధంగా అంటించాను ఇప్పుడు వచ్చేసి పైన మనం హెయిర్ పార్ట్ రెడీ చేసుకున్నాము సో ఇది పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ బ్లాక్ వూల్ తీసుకున్నానండి హెయిర్ కోసం సో ఇలా మనం ఎంత లెంగ్త్ కావాలనుకుంటున్నామో అట్లా కొన్ని లైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా లేదా మనం దేనికైనా రోల్ చేసుకున్నా ఈజీగా ఉంటుందన్నమాట దేనికైనా రోల్ అయినా చేసుకోవచ్చు మనం చూడండి ఇలా కొంచెం థిక్ గానే తీసుకున్నాను మనం ఈ థింత అయితే అన్నమాట ఈజీగా కట్ చేసుకోవచ్చు సో చూడండి మళ్ళీ దీన్ని మనం ఈ మిడిల్ కి కట్ చేసుకోవాలి రెండే ఈక్వల్ గా ఉండేలా చూసుకొని కట్ చేసుకున్నాను ఇదంతా పక్కన పెట్టుకొని బ్లాక్ చార్ట్ పేపర్ తీసుకున్నానండి ఒకటి సన్న స్ట్రిప్ లాగా తీసుకుంటున్నాను అంటే హెడ్ కి సరిపోయేంత మనం ఈ చుట్టూ సరిపోయేంత కావాల్సి ఉంటుందన్నమాట సన్నగా స్ట్రిప్ లాగా తీసుకొని దీనికి అంతా కూడా గమ్ పెట్టేసుకుంటున్నాను గమ్ పెట్టుకుని ఈ ఊలనంతా అంటిస్తానన్నమాట సో ఇవి కొన్ని ఇలా తీసుకొని అంటించుకోవాల్సి ఉంటుంది ఇలా గ్లూ పెట్టేసానండి ఈ దీనికి అది అయిపోయిన తర్వాత ఊరికి గ్లూ పెట్టుకున్న తర్వాత చిన్నది కార్డ్బోర్డ్ రౌండ్ షేప్లో తీసుకున్నాను తీసుకొని ఇట్లా కార్నర్స్ అన్నమాట ఫోర్ కార్నర్స్ కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకొని కొంచెం కొంచెంగా కట్స్ పెట్టుకుంటున్నాను కట్స్ పెట్టుకుని దీనికి మనం ఇలా గ్లూ పెట్టేసుకుంటున్నాం అన్నమాట అంటే హెడ్ పైన షేప్ కోసము సో ఇలా గ్లూ పెట్టుకొని ఒకదానిపైన ఒకటి ఇలా అంటిస్తున్నాను అంటే కొంచెం రౌండ్ షేప్ లాగా వస్తుంది అన్నమాట మనకి
सो ఇది కొంచెం ఆరిపోయిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి పైన పార్ట్లు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట హెడ్ కోసమని. ఈ విధంగా పెట్టుకొని మనం ఈ చుట్టూ కూడా ఈ హెయిర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో దీన్ని ఈ చుట్టూ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి इला फ्रंट नीचे चूपस्ता चूँगी. सो ई विधा उलन ला चूसकोनी मन बैक साइड चूँगी बैक साइड वरक वो दी नीट उलन ला चूसकोनी अंटेकोवाली. सो मन की मिडिल अना सर यह विधा ब्लैक कलर को दी अडस्ट मन उल हेयर प्रिपेर चुस्कूं इधी ड्रई अन तरह चूपा कुछ इला नौकीपेड़ते मन की अभी पट्टन लूज अवक इधी ड्रई अंडी हेयर पार्ट. सो इपड़े इक हैंड कोसम षेप फोर पीसेस कटको कटको इवे विधा उड़ेला अंत इला गंपेको इधी अंटी सो इक रेवल ग प्रेस मन की सरपतम. सो इला चूँ इकड़ मध्य की मन फोल्ड हैंड विधा नेक्स्ट ई हैंड कोड़ा सेम अंते मध्यलो की विधंगा फोल्ड चेसुकुनी मुंदुगा प्रिपेर चेसुकुनी ई रेंडु कोड़ा ई हैंड कोड़ा पेट्टेसुकुंटुन्नानु. हैंड्स प्रिपेर चेसुकुन्न तर्वात नेनु ई हेयर अंता कूडा दग्गरिकि चेसुकुनी नीट गा इला पैनंता कोंचेम नीट गा अनुकोनी दीन्नि टाई चेसेस्तुन्नानंडि. గట్టిగా కట్టేస్తున్నాను అంటే మరీ గట్టిగా లాగేయకూడదు. లాగితే ఏంటంటే మనం జస్ట్ అంటించాం కాబట్టి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం టైట్ చేసి నాట్ వేసేస్తున్నాను. చూడండి కింద ఎన్ని ఈక్వల్ గా ఉండేలా చూసుకొని ఈ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. సో ఇలా ఉంటుంది హెయిర్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బాడీకి ఒక ఫ్రాక్ లాగా అంటే ఇలా వైట్ పేపర్ తీసుకున్నానండి. వైట్ పేపర్ తీసుకొని मन की मेजरिंग से वो अंतर मन इला फोल पेपर अच्छे फोल दी कटना चूँ कटे हाँ कागे नैन पेन बैक साइड ग्लू पेटा. सो ई विधा अंटन तरह इंकोटी वैट पेपर इलाकना इधे मन बैक साइड नीचे पेको. सो ई विधा पे जस्ट इंका फोल्ड नैन
नीट उसम इला बैक साइड अंटिंचुकुन्न तर्वात इंकोक वैट पेपर तीसुकुन्नानंडि तीसुकोनि दीनि हाफ की फोल्ड चेसुकुंटुन्नानु हाफ की फोल्ड चेसुकोनि इदि ई हेयर बैक साइड नुंचि ఈ విధంగా ఉండేలాగా చూసుకుని బోత్ సైడ్ ఈక్వల్ గా ఉండేలాగా చూసుకుని ఇక్కడ మనం గమ్ పెట్టుకోవచ్చు లేదా స్టిక్కర్ అయినా పెట్టేసుకోవచ్చుండి ఇక్కడ అంటించేసేయాలి ఇన్ని ఇక్కడ బోత్ సైడ్ కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ పేపర్స్ ని అంటించానండి మధ్యలో వైట్ గ్యాప్ ఉండేలాగా చూసుకుని సో ఇది వచ్చేసి హ్యాండ్ కి వచ్చినట్టు ఉంటుందన్నమాట సో ఈ విధంగా అంటించాను రెండు వైపులా కూడా इदे विधंगा अंटिंचानु नेक्स्ट वच्चेसी इला वाइट पेपर की अट साइड ई विधंगा पेट्टानंडी ग्रीन अंड ऑरेंज इप्पुडु दीनी मनं फ्रिल्स पेट्टुकोवाल्सि उंटुंदी सारी फ्रिल्स लागा चिन्न चिन्नवि पेट्टुकोवालन्नमाट चूडंडी टोटल गा ई विधंगा वस्तुंदन्नमाट फ्रिल इप्पुडु दीनी ఈ పైన పార్ట్ లో స్టాప్లర్ తో ఒక పిన్ వేసుకుంటున్నానండి ఇది ఎందుకంటే పేపర్ కాబట్టి అటు ఇటు మూవ్ అయిపోకుండా ఇలా వేసుకున్నాను ఇదే విధంగా ఈ పైన బ్యాక్ సైడ్ పార్ట్ లో పెట్టుకొని ఇక్కడ కూడా ఒక పిన్ వేసేసుకుంటున్నాను సో బ్యాక్ సైడ్ ఇలా పిన్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఈ సైడ్ కూడా మనకి థ్రెడ్ కట్టుకునే కానీ ఏమన్నా ఉంటే అది లోకల్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ దీన్ని టైట్ చేసుకోవాలి మనం కొంచెం అంటించుకున్నా సరిపోతుంది లేదా టేప్ పెట్టుకున్నా సరిపోతుంది సో ఈ ఫ్రిల్స్ అన్ని కూడా నీట్ గా ఉండేలాగా మనం అడ్జస్ట్ చేసుకొని దీన్ని బ్యాక్ సైడ్ కి తీసుకొస్తాను చూడండి ఇది దగ్గర కనుకొని బ్యాక్ సైడ్ కూడా ఒక పిన్ చేసేస్తున్నాను చూడండి మొత్తం కూడా నేను ఈ హెయిర్ కూడా ఫ్రంట్ ఇలా బ్యాండ్ స్టైల్ లో ఫ్లాగ్ కలర్స్ నే పెట్టాను అదే విధంగా నెక్ కి కూడా పెట్టాను ఇక్కడ హ్యాండ్ కి కూడా ఇలా బ్యాంగిల్ స్టైల్ లో బోత్ హ్యాండ్స్ కి ఈ విధంగా పెట్టాను అన్నమాట ఇప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఫ్లాగ్ అయితే రెడీ చేసుకోవాలి సో దాని కోసం నేను స్టిక్ కూడా దీనిని పేపర్ ని రోల్ చేశాను జస్ట్ అంటే ఎక్కువ వెయిట్ ఉంటే పేపర్ ది కాబట్టి మనకి ఆ గ్రిప్ అనేది తక్కువ ఉంటుంది సో అందుకని ప్లాగ్ చేయడం కోసం నేనైతే చూడండి ఈ సైజ్ తీసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు దీన్ని ఈ మిడిల్ ప్లేస్ కూడా ఇంతే ఉండేలాగా చూసుకొని దీన్ని అంటిం చేసుకుంటున్నాను చూడండి ఈ హెయిర్ కూడా బ్యాండ్ లాగా ఫ్లాగ్ కలర్స్ ఉండేలాగానే చూసుకొని చేశానన్నమాట నెక్ కూడా చూడండి నెక్లెస్ టైప్ లో చేసేసి అంటించేశాను హ్యాండ్స్ కూడా అంతే బ్యాంగిల్ స్టైల్ లో టూ కలర్స్ అంటించాను మిడిల్ లో వైట్ కూడా స్పేస్ అంతే ఉంచాను సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుని ఒక ఫ్లాగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది దాని కోసం నేను ఇలా వైట్ దే రోల్ చేసుకున్నాను ఇది స్టిక్ కోసం అన్నమాట సో ఫ్లాగ్ కోసం ఈ త్రీ కలర్స్ తీసుకున్నాను పైన ఈ విధంగా ఆరెంజ్ కలర్ ఉండేలాగా కింద వచ్చేసి గ్రీన్ ఉండేలాగా మిడిల్ స్పేస్ కూడా అంతే చూసుకొని మనం ఫ్లాగ్ ప్రిపేర్ చేసుకోవాలి చేసుకొని చూపిస్తాను ఇప్పుడు ఇది అంటించేసి మిడిల్ లో వచ్చేసి అశోక చక్ర కూడా చేయాల్సి ఉంటుందండి ఫ్లాగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫేస్ కి ఐస్ ను మౌత్ అయి పెట్టుకున్నాము నేను దాని కోసం స్కెచ్ పెన్స్ యూస్ చేస్తున్నానండి ఇది మనం యాక్చువల్లీ బెలూన్ది పెట్టుకున్నాం కదా దానిపైన వేస్తున్నాను నేను ఐస్ ను డ్రా చేస్తున్నాను జస్ట్ అంతే నేను ఇది డ్రా చేసి చూపిస్తానండి చూడండి ఐస్ ను నోస్ లిప్స్ డ్రా చేసేసాను అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇది భారత్ మాత ఫ్లాగ్ పట్టుకుంటున్నట్టు ఇక్కడ హోల్డింగ్ పొజిషన్ లో నేను గమ్ పెట్టుకుంటున్నాను
అదే విధంగా ఈ హ్యాండ్ కూడా ఇక్కడికి ఫోల్డ్ చేసి దగ్గరగా పెట్టుకుంటున్నాను అన్నమాట ఇలా ఫ్లాగ్ పట్టుకున్నట్టు చూడండి ఫ్లాగ్ ఈ పొజిషన్ లో ఉండేలాగా నేను గమ్ పెట్టి అంటించేసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ భారత మాతని ఇలా న్యూస్ పేపర్ తోను ఇలా వైట్ పేపర్ తోను చేశానన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఇండిపెండెన్స్ డే కి భారత మాతని ఇలా గుర్తు చేసుకున్నందుకు ఎందుకంటే మనందరం కూడా ఈ భారత మాత యొక్క ముద్దు బిడ్డలం అన్నమాట सो मी अंदर की कोड़ा हैप्पी इंडिपेंडेंस डे अंडी अदे विधंगा इलांटी वीडियो कावाली अंटे ना चैनल सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडी मी कनुक ई भारत मात नच्चिते ओक लाइक चेयंडी मी फ्रेंड्स की रिलेटिव्स की शेर चेयंडी अदे विधंगा पक्कने बेल आइकन उंटुंदी दानि कनुक मीरु एक्टिवेट चेसुकुंटे नेनु वीडियो पोस्ट चेसिन वेंटने मीकु नोटिफिकेशन द्वारा तेलुस्तुंदी కింద కామెంట్ సెక్షన్ లో ఈ భారతమాత ఎలా వచ్చింది అనేది తెలియజేయడం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్